డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నవంబర్ డిసెంబర్ 2018లో జరిగిన డిగ్రీ ద్వితీయ తృతీయ సంవత్సరాల 3వ 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను గురువారం ఎంజీ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిర్యాల రమేష్, ప్రిన్సిపల్ కె చంద్రశేఖర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మంచి ఫలితాలు రావడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నాగార్జున ప్రభుత్వ కళాశాల బీఏ బీకామ్ బీఎస్సీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టరు, అదేవిధంగా థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టరు రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. ఈ రిజల్ట్స్ ప్రకటించడానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మిర్యాల రమేష్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ కంట్రోలర్ గారు శ్వేత మేడం వారు ప్రత్యేకంగా ఆహ్వానించిన కళాశాలలో ఇంకా అత్యుత్తమ ఫలితాలు సాధించవలసిందిగా వారు కోరడం జరిగింది. మరి ఈ కళాశాల న్యాక్ అక్రిడేషన్కు వెళ్తున్న సందర్భంలో ఈ రిజల్ట్స్ ఉత్తమ ఫలితాలను ఇస్తాయని తెలిపారు. ఈ కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో ఈఏ 52% తోటి ఉంది, బీకామ్ 38%, బీఎస్సీ 70%. అదేవిధంగా థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్లో బీఏ గ్రూపు 55% ఉంది, బీకామ్ 58% ఉంది, బీఎస్సీ 59% తోటి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి పరంగి రవికుమార్, డాక్టర్ బాల శ్రీనివాస్, నర్రా రవీందర్ రెడ్డి, డాక్టర్ ఎస్ శ్వేత, వైస్ ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.